రెండు వైపుల నుంచి చెప్పాలి సార్, రెండు వైపుల నుంచి చెప్పాలి. తమ్ముడు అయితే నాన్నకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నాను, నాన్నైతికంగా రాజకీయ నాయకులు ఒత్తుల మీద పోలీసులు పనిచేస్తున్నారు. అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్లో న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము మాట్లాడతాం, ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్ ఇట్. విష్ణు గారు, మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా, లేకపోతే మనోజ్ ఒంటరినే చేయాలని అనుకున్నారా? సారీ, వాన్ ఏమైనా చేశారా గతంలో ఒక వీడియో ఇదంతా కూడా ప్రాంక్ వీడియో జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, లేకపోతే రెండు రోజుల నుంచే ఈ వివాదాలు ఉన్నాయని? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? అని మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం, మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసు ఎప్పుడైనా మాట్లాడారు? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా కలెక్ట్ చేసుకున్నారు మీరు, లక్ష్మి గారు మీరందరూ కలిసి కూర్చుని మనం ఒకటిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి, మా అత్తకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతాను, ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి, ఓకే, అది తనకీ తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని నేను, ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. సార్, నిన్న జరిగిన సంఘటన పట్ల ఇవాళ మీడియా సంఘాలు అన్నీ కూడా ఫిలిం ఛానల్ దగ్గర ధర్నా చేస్తున్నారు, దీన్ని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారా అంటే, మా చూసిన ముందర మొత్తం ఆల్ మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తున్నాయి, కొంత కోపంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జరిగిన పోయిన సంఘటన అది, అది ఎవరికి కూడా మంచిది కాదు, కాబట్టి మీరేం చెప్తారు మీ నుంచి? మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే, యూనో, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు, అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో, ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి, ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకొస్తూ ఉన్నారు, ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు, ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకొస్తున్నారు, ఎవడ నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా, ఐ లాస్క్ యూ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే, యూ డోంట్ నో, 10, 20, 30 బయట వాళ్ళు లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియాపైకి ఏదైనా జరిగింది? ఇది మూడో తరం, మీరందరూ కూడా మూడో తరం, ఆ థర్డ్ జనరేషన్ ఆఫ్ ద ఫోర్త్ జనరేషన్, మా ఫాదర్తో మీరందరూ తెలిసింది, ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడు నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు ద ఎంటైర్ మీడియా ఫెటర్నిటీ. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ వాట్ హ్యాపెన్, ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ అట్ ద మీడియా అట్ ఆల్. ఎక్కడికి? లేదు, వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం, అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. కూడా ఫెమిలియర్ సినిమాల్లో అంత పెద్ద హీరో
ఒకటి ఒకటి చెప్తాను, అదే ఒకటి చెప్తాను ఏంటంటే, మా నాన్నగారి యాటిట్యూడ్ బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను? నేను ఒక కొడుకు నాన్న, మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈరోజు కాదు ఏ రోజు చెప్పను నేను. అది ఆయన గురించి నాకెంత తెలుసు మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా, ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ వి ఆల్ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ హ్యాపెన్. అగైన్ వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభాముఖంగా మర్యాద కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపల రావచ్చా, తలుపులు తోసుకొని రావచ్చా? ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? Yes. Did he invite you? Did my father invite you people?